మరోవైపు బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. నానావతి ఆసుపత్రి నుంచి బిగ్ బి డిశ్చార్జ్ అయ్యారు. జూలై 11న కరోనాతో ఆసుపత్రిలో చేరారు అమితాబ్. గత 3 వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్లోనే ఉన్నారు. అక్కడే కరోనాకు చికిత్స తీసుకున్నారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనమరాలు ఆరాధ్యకు కూడా కరోనా వచ్చింది. అయితే ఆద్య, ఐశ్వర్య, అభిషేక్ కరోనా నుంచి ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అమితాబ్ కూడా కోవిడ్ నుంచి కోలుకోవడంతో కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు అమితాబ్. కరోనాను జయించారు అమితాబ్. ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. నానావతి ఆసుపత్రి నుంచి బిగ్ బి డిశ్చార్జ్ అయ్యారు. జూలై 11న కరోనాతో ఆసుపత్రిలో చేరారు అమితాబ్. గత 3 వారాలుగా ముంబై నానావతి హాస్పిటల్లోనే ఉన్నారు. అక్కడే కరోనాకు చికిత్స తీసుకున్నారు. ఆయనతో పాటు కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనమరాల ఆరాధ్య కూడా కరోనా వచ్చింది. అయితే ఆద్య, ఐశ్వర్య, అభిషేక్ కరోనా నుంచి ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అమితాబ్ కూడా కోవిడ్ నుంచి కోలుకోవడంతో కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపారు అమితాబ్.